హలో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో వాటర్ ఐడి కార్డ్ పోయిందనుకోండి మన మొబైల్లో నేమ్ ఆర్ ఎపిక్ నెంబర్ అంటే ఎపిక్ నెంబర్ అంటే వాటర్ ఐడి నెంబర్ అండ్ ఎలా తెలుసుకోవాలో చెప్తాను వాటర్ ఐడి నెంబర్ కానీ అండ్ వాటర్ డీటెయిల్స్ కానీ అండ్ ఫ్రెండ్స్ మన మొబైల్లో అండ్ గైస్ దీని కొరకు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి అది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే హెల్ప్ హెల్ప్లైన్ అని మీరు సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఒక పేజ్ అయితే వస్తుంది ఇక్కడ చూసారా హెల్ప్ హెల్ప్లైన్ అండ్ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం అయితే తెలుసుకోవచ్చు మన వాటర్ నెంబర్ని అండ్ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది మీరు కొన్ని డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీరు కూడా ఇది తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేనైతే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుందాం అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెయిట్ చేయండి అండ్ ఇక్కడైతే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ అండ్ అఫీషియల్ వ్యాప్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది అండ్ ఇది యాప్ మనం యాప్ యాప్లో చేస్తున్నాం ఈజీగా ఉంటుందనేసి అండ్ ఇక్కడైతే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే పేజ్ అనేది ఇలాగైతే రావడం జరుగుతుంది ఈ పేజ్లో మనమైతే లాగిన్ అయినా అవ్వచ్చు అండ్ ఒకవేళ మనమైతే అప్లై కూడా చేసుకోవచ్చు అలాగే వాటర్ రీప్లేస్మెంట్ అని వీడియో చేసాం కదా ఆ రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు చాలా రకరకాల ప్రాసెస్ ఈ యాప్లో అయితే చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఇక్కడైతే డిస్క్లైమర్ ఉంటుంది ఇవన్నీ ఒకసారి చదువుకొని ఐ అగ్రీ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి అండ్ అండ్ క్లిక్ చేసుకోవాలి తర్వాత మనకైతే ఈ పేజ్ అయితే వస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని గెస్ట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి అండ్ స్టార్టెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే సర్చ్ అని ఒక నెంబర్ నేమ్ ఉంది కదా అక్కడ సర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్లై కానీ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు మనకి ఈరోజు మన ఓటర్ ఐడి నెంబర్ సెర్చ్ చేస్తాం కాబట్టి సర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఆ సెచ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనమైతే కొన్ని గోయిట్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనమైతే ఈ గోయిట్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేయండి ఇంకా సత్యం ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మన బై డీటెయిల్స్లో మనమైతే ఎపిక్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అలాగే మన నేమ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అండ్ ఎపిక్ నెంబర్ అంటే మీ వాటర్ ఐడి నెంబర్ అని అర్థం అండ్ ఇప్పుడు నా నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ నేమ్ ఎంటర్ చేసి ఇంటి పేరుతోటి అండ్ మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి అండ్ మీకు మీకు వైఫ్ ఉంటే మీ వైఫ్ నేమ్ కానీ మీ మీ ఫాదర్ నేమ్ కానీ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ ఏజ్ ఎంటర్ చేయండి మీ ప్రెసెంట్ ఏజ్ కానీ ఒకవేళ మీరు ఆ రోజుల్లో మీ వాటర్ ఐడికి ఇచ్చిన ఏజ్ కానీ ఎంటర్ చేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఏజ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ అయినా కూడా మీరు ఎంటర్ చేసి మీరు మెయిల్ అయితే మెయిల్ అండ్ మీ డిస్ట్రిక్ట్ ఓకేనా అండ్ ఇక్కడ మీ ప్లేస్ ఎక్కడో ఓకేనా ఇవన్నీ అసెంబ్లీ మీ అసెంబ్లీ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఎక్కడ ఓట్ చేస్తున్నారో ఆ మండల్ అసెంబ్లీ ఉంటుంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అయితే సచ్ మీద క్లిక్ చేసుకోండి సచ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అనేది మనకైతే ఇలాగైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసారా నా ఓటర్ నెంబర్ అయితే ఇక్కడ వచ్చేసింది అండ్ ఇక్కడ నా డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వచ్చేసింది ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండ్ వేరే వాళ్ళకి పంపించాలన్న షేర్ కూడా చేసుకోవచ్చు ఇలాగైతే మనం మన నేమ్ ద్వారా మన మన ఫాదర్ నేమ్ ద్వారా మన ఏజ్ ద్వారా ఇలాగైతే మన ఓటర్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇలా కాకుండా మనం అయితే మన ఓటర్ నెంబర్ ద్వారా మన డీటెయిల్స్ ఎలా ఫైండ్ చేసుకోవాలో చెప్తాను అండ్ ఫ్రెండ్స్ ఇది ఇలాగైతే ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ సింబల్ అక్కడ క్లిక్ చేసుకుంటే మనకైతే డౌన్లోడ్ అయితే అవుద్ది ఎలా చేసేయండి ఇది మన ఇంటర్నల్ స్టోరేజ్లో మన మొబైల్ డివైస్లో అయితే డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇలాగైపోయిన తర్వాత ఇక్కడ సచ్ బై ఎపిక్ నెంబర్ అని ఉంది కదా ఎపిక్ నెంబర్ అంటే ఏమీ కాదు మన ఓటర్ ఐడి నెంబర్ అని అర్థం ఇక్కడ మీ ఓటర్ ఐడి ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఇంకో పేజ్ అయితే వస్తుంది ఇక్కడ ఓటర్ నెంబర్ ఐడి కూడాను కరెక్ట్గా ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అయితే చేయండి ఇది కొత్త వారికి కానీ పాత వారికి కూడా యూజ్ అవుతుంది ఇలాగైతే మన అడ్రస్ మన నేము మన ప్రతి డీటెయిల్స్ అయితే ఇలాగైతే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ షేర్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మన ఓటర్ కార్డ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ఈ యాప్లో కూడా యూజెస్ ఏంటంటే అప్లై చేసి అలాగే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు చాలా డీటెయిల్స్ అయితే ఈ యాప్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా చాలా వీడియోస్ అయితే వాటర్ గురించి నేనైతే చేశాను అండ్ ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అప్లై కానీ డౌన్లోడ్ కానీ అండ్ రీప్లేస్మెంట్ కానీ అండ్ వాటర్ లిస్ట్ డౌన్లోడ్ చేయడం కానీ అండ్ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇంతే గాయస్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్